మనకి చిన్నప్పుడు మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ ఆడిస్తారు స్పోర్టివ్ స్పిరిట్ ని డెవలప్ చేస్తారు కబడ్డీనో క్రికెట్టో కోకోనో ఏదైనా ఆడుతూ ఉంటే మనం ఓడిపోతే గెలిచిన వాడికి షకాండ్ ఇచ్చి వెళ్ళమంటారు మన తల్లిదండ్రులు కానీ మన ఉపాధ్యాయులు కానీ ఒక స్పిరిట్ ని చిన్నతనం నుంచి అలవరింపచేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ స్పిరిట్ రాలేదు కొంతమంది ఆటగాళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోయిన తర్వాత సెకండ్ ఇచ్చారు నవ్వరు రిఫరీలతోనూ ఈయన చెడి ఈయన ఓటమి పాలయ్యే పరిస్థితికి వచ్చి కంగారు పడి మమతా దగ్గరికి వెళ్తాడు స్టాలిన్ దగ్గరికి వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వీళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళ కళ్ళు పట్టుకుంటాడు వీళ్ళ కళ్ళు పట్టుకుంటాడు తాను చెడ్డ కోతి వనమంతా చెరిచనన్న సామెతగా భారతదేశం మొత్తం తిరుగుతున్నాడు అసలు ఇంత గెలవయ్యా పెద్ద మనిషి అంటే వెళ్ళి మమతాని మాట్లాడతాడు స్టాలిన్ మాట్లాడతాడు రాజుగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడు మోడీ గురించి మాట్లాడతాడు అసలు ఇంట్లో గెలిచేటటువంటి పరిస్థితే లేనటువంటి ఒక తీన పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కంగారు పడిపోతున్నాడు భయపడిపోతున్నాడు ఇవాళ నాకు పత్రిక చూశా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఒక వ్యాఖ్య చేశారు చాలా మంచి వ్యాఖ్య చేశారు నాకు చాలా బాగా నచ్చింది అదేంటంటే చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో తగాదా పెట్టుకుంటాడు చెడ్డ కార్మికుడు పని చేయలేని కార్మికుడు పార బాగోలేదు పొలుగు బాగోలేదు సుత్తి బాగోలేదు కత్తి బాగోలేదు అందుకని నేను పని చేయట్లేదు అని